हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल। दसरा नवरात्रुलु वच्चेस्तुन्नायि कदंडी। अम्मवारिकी समर्पिंचे नैवेद्यालल्लो चिंतपंडु पुलिहोर कूडा ओकटि। इप्पुडु अदि एला तयारु चेयालो चूद्दामा। चिंतपंडुनि क्लीन चेसुकोनि ओक गंट पाटु नानबेट्टुकोवालि। टाइम लेकुंटे वेडि नीळ्ळु पोसुकोनि नानबेट्टुकोवालि। ఇలా సాఫ్ట్ గా నానిన చింతపండుని తీసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి। 150 గ్రామ్స్ వరకు ఉంటుందండి చింతపండు। దీన్ని ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి। చింతపండుని స్ట్రైనర్ లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి। అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని స్ట్రెయిన్ చేయండి। చింతపండుని రసం తీసి కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే దాన్ని మరిగించడంలో చాలా టైం తీసుకుంటుంది। स्टव पैन पैन पेट्टुकोनी हाफ कप वरकी आयिल्नी पोसुकोवाली। 10 नुंडी 12 वरकू एंडु मिरपकायल्नी वेसुकोवाली। ओक स्पून आवालु, ओक स्पून जीलकर्र वेसुकोनी कलुपुकोवाली। 2 टेबल स्पून्ल नानबेट्टुकुन्न शनगपप्पुनी, हाफ कप करिवेपाकुनी, 5-6 कट चेसुकुन्न पच्चिमिर्चिनि वेसुकोनी कलुपुकोवाली। अर चमचा इंगुव, ఒక స్పూన్ పసుపుని, 2 స్పూన్ల ఆవాల పిండిని వేసుకొని కలుపుకోవాలి। ఇది కాస్త ఫ్రై అయ్యాక చింతపండు గుజ్జుని వేసుకొని కలుపుకోవాలి। రెండు స్పూన్ల ఉప్పును వేసుకొని కలుపుకోవాలి। ఈ పేస్ట్ లో ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు 1/2 కప్ వేయించి పెట్టుకున్న పల్లీలని వేసుకోవాలి। పల్లీలని ఇలా లాస్ట్ లో వేసుకోవడం వల్ల టేస్టీగా ఇంకా క్రంచీగా కూడా ఉంటాయి। పులిహోరకి ఈ పేస్ట్ రెడీ అయ్యిందండి। అప్పటికప్పుడు అన్నంలో కలుపుకుంటే ఇలా ఉంటే సరిపోతుంది। ఈ పేస్ట్ ని స్టోర్ చేసుకొని మరుసటి రోజు యూస్ చేయాలని అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని 2 మినిట్స్ పాటు మరిగించుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి। పులిహోర కోసం రైస్ ని వండుకొని ఇలా ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి। రైస్ కి సరిపడా పులిహోర పేస్ట్ ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఇంతేనండి, ఎంతో సింపుల్ గా టేస్టీ టేస్టీగా ఉండే ఆవపొడితో చేసిన చింతపండు పులిహోర రెడీ అయ్యింది। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।